షాహీ ఆల్ బుకారీ ఫైవ్ వన్ త్రీ ఫోర్ బుక్ నెంబర్ సిక్స్టీ సెవెన్ హదిత్ నెంబర్ సెవెంటీ మహమ్మద్ ప్రవక్త ఆయేష్ షాకి ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నాడు ఆవిడికి తొమ్మిదేళ్ళ వయసు వచ్చాక ఆ పెళ్లిని ఆచరణలో పెట్టారు ఇది ఆల్రెడీ ఉన్న విషయమే అందరికీ తెలిసిన విషయమే కానీ ఎందుకు ఇంత ఆక్రోశం ఒకవేళ శర్మ వేరే మతం కాబట్టి ఆవిడ ఈ విషయాన్ని ప్రస్తావించడం వల్ల వీరు అఫెండ్ అయ్యారా లేక మహమ్మద్ ప్రవక్త ఇలా పెళ్లి చేసుకోవటం ఈ కాలంలో ఇబ్బందికరమైన పరిస్థితులను రేస్ చేస్తుంది కాబట్టి దానికి వీలు ఫీల్ అయ్యారా ఈ రోజు ఇండియా ప్రొడక్ట్స్ బ్యాన్ చేస్తామని ఇండియన్ రాయబారులకి సమన్లు పంపి వివరణ కోరుతున్న దేశాలు ఏవైతే ఉన్నాయో ఖతార్ ఎమ్మెన్ సౌదీ అరేబియా ఇరాన్ కువైట్ లాంటివి ఇవన్నీ కూడా ఒకప్పుడు రెండు వేల పన్నెండులో ఐసిస్ వాళ్ళు అల్లాహ్ పేరున కాలిఫేట్ రాజ్యాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి లక్షల మందిని ఓచ కోసి కోట్ల మంది నిరాశలకు గురి చేసినప్పుడు వీళ్ళు ఎక్కడిపోయారు వీళ్ళందరూ ఐసిస్కి ఇండైరెక్ట్ గా ఆయుధాలు నిధులు మనుషుల్ని సప్లై చేసిన దేశాలే కదా అంతకన్నా ఇది ప్రమాదకరమైన మాట అల్లాహ్ పేరు మీద జరిగిన లక్షల మంది ఓచ కన్నా మహమ్మద్ ప్రవక్త పెళ్లి గురించి ఉన్నది ఉన్నట్టు చెప్పడం అంత ప్రమాదకరమైన విషయమా ది ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ అండ్ కలెక్టివ్ వాయిస్ ఆఫ్ ముస్లిం వరల్డ్ ఇలాంటి సంస్థలు తెగ రెచ్చిపోయి మరీ ఈ విషయాన్ని ఖండించాయి కానీ చైనాలో ఉఘైర్ ముస్లింస్ని అక్కడ కనీస ప్రాథమిక హక్కులు లేకుండా వాళ్ళని అణివేసి తొక్కి నారతీస్తుంటే వీళ్ళందరూ ఏ పడుకున్నట్టు ఈ ఈరోజు మన దేశంలో ఉన్న ఎవరన్నా కూడా వీళ్ళను చూసి అంటే ఈ దేశాలను చూసి వీళ్ళేదో పెద్ద ముస్లిం రక్షకులు మన దేశంలో ఏం జరిగినా అండగా ఉంటారని ఫీల్ అయితే అంతకన్నా ఆ మాయకులు ఇంకొకరుంటారు ఫ్రాన్స్లో మహమ్మద్ ప్రవక్త కార్టూన్ని పిల్లలకు చూపించాడనే కారణంతో ఒక టీచర్ని తల నరికితే అది అసలు విషయమే కాదు దాన్ని ఖండించడానికి నోటి మాటే రాలేదు కానీ ఫ్రాన్స్ దైవ దోషణ అంటే బ్లాస్ఫమీ లాస్ని అంగీకరిస్తుంది కాబట్టి ఫ్రాన్స్ ప్రొడక్షన్ బ్యాన్ చేయాలని అండ్ ఫ్రాన్స్ దేశాధ్యక్షుడి ఫొటోస్ ని రోడ్ల మీద పెట్టి తొక్కుకుంటూ తిరిగి నిరసన తెలియజేశారు ప్రపంచవ్యాప్తంగా మహమ్మద్ ప్రవక్త కార్టూన్ అంత విలువ లేదు తలనరకబడ్డ వ్యక్తి ప్రాణం దీని మీద మన దేశం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అది మాత్రం ఇప్పట్లో తీసుకున్న సెన్సిబుల్ నిర్ణయం అనొచ్చు కొంతమంది బీజేపీ వాళ్ళు హిందూ సింహాలు ఆ దేశం ముందు వంచడమే మనం ఇలా చేయటం అని తెగగించుకుంటున్నారు కానీ వీళ్ళకి ప్రాక్టికాలిటీతో సంబంధం లేకుండా ఉన్నారు ఈ దేశంలో బీజేపీ నాయకులు ఇక్కడ ఉన్న భారతీయ ముస్లింస్ మీద దారుణమైన కామెంట్స్ చేశారు అది హేట్ ని పెంచే కామెంట్స్ అయినా సరే బీజేపీ అధిష్టానం పెద్ద చర్యలు ఏం తీసుకోలేదు ఎందుకంటే అది ఇప్పుడు ఇంటర్నల్ మ్యాటర్ కానీ ఇది అలా కాదు ఇది ఇప్పుడు ఎక్స్టర్నల్ మ్యాటర్ అయింది ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణాలు చూద్దాం కేవలం గల్ఫ్ ప్రాంతంలోనే మన దేశానికి సంబంధించిన ఎనభై లక్షల మంది భారతీయులు అక్కడ నివసిస్తున్నారు ఇక మిగిలిన ముస్లిం దేశాలతో కూడా కలుపుకుంటే అది కోటి యాభై లక్షల వరకు ఉంటుంది మన ప్రభుత్వం లేదా బీజేపీ ఇలాంటి నిర్ణయం తీసుకోకపోతే అక్కడ నివసిస్తున్న వీరందరికీ ఇబ్బంది కలిగించే పరిస్థితులు వస్తాయి పుల్వామాలో బాంబు దాడి జరిగితే మన దేశంలో అక్కడక్కడ నివసిస్తున్న కాశ్మీరుల్ని వెతుకు పట్టుకొని వాళ్ళ మీద దాడి చేశారు ఆ బాంబు ఏదో వీలు పెట్టినట్టు మహారాష్ట్ర బీహార్ విషయాలను తీసుకుంటే బీహార్లో ఉన్న రాజకీయ నాయకుడు ఏదైనా కామెంట్ చేస్తే దానికి నిరసనగా మహారాష్ట్రలో నివసిస్తున్న బీహారీల మీద దాడులు జరిగాయి అలాంటి పరిస్థితి ఈ దేశంలో ఈ దేశంలో ఉన్న పౌరుల మీద ఉండగా అలాంటిది విదేశాల్లో అది మత ప్రాతిపదికన నడుస్తున్న దేశాల్లో అక్కడ నివసిస్తున్న మన వారికి ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి ఊహించండి ఆ తొక్కలే వెనక్కి వచ్చేయచ్చు అని చెప్పే వాళ్ళందరూ కూడా తెలియాల్సింది ఏంటంటే ఇక్కడ కూలి వాళ్ళ నుంచి కూరగాయలు అమ్మటం వరకు ఆటోమొబైల్ నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ వరకు అక్కడ నివసిస్తున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు వ్యాపారాలు చేస్తున్నారు ఒకవేళ వేల మాటని వాళ్ళందరూ వెనక్కి వచ్చేస్తే అంతమందికి ఉపాధి కల్పించే పరిస్థితి ఈ దేశంలో ఉందా ఇప్పటికే నిరుద్యోగంలో మనం నలభై సంవత్సరాల ఆల్ టైమ్ రికార్డ్ హైన్ బ్రేక్ చేసాం ఇలాంటి పరిస్థితుల్లో ఈ దేశంలో అన్ని లక్షల మందికి మనం ఉపాధి కల్పించగలమా దీనివల్ల లాభం లేకపోగా నష్టమే ఎక్కువ ఉంటుంది అతి ముఖ్యమైన ఆయిల్ దిగుమతుల్లో అరవై ఐదు శాతం ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచే తీసుకుంటున్నాం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు కాలంలో యూఏఈ సెకండ్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ అండ్ ఇంపోర్టర్ మన దేశానికి అండ్ సౌదీ అరేబియా ఫోర్త్ లార్జెస్ట్ ఎక్స్పోర్టర్ అండ్ ఇంపోర్టర్ రంగురాళ్ళు నగలు బట్టలు మాంసం పళ్ళు కూరగాయలు మెషినరీ ఇలా రకరకాల వస్తువుల్ని మన దేశం నుంచి గల్ఫ్ ప్రాంతానికి ఎగుమతి చేస్తున్నాం అండ్ చిత్రమైన విషయం ఏంటంటే అక్కడ మళ్ళీ వీటిని రీబ్రాండింగ్ చేసి ఆఫ్రికాకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు సో ఇంత పెద్ద మార్కెట్ ఇది జీసీసీ గల్ఫ్ కోఆపరేషన్ కంట్రీస్కి మన దేశం నుంచి ఉన్న ట్రేడ్ వాల్యూ అంతా తెలుసా నలభై మూడు బిలియన్ డాలర్ల ఎక్స్పోర్ట్స్ నూట పది బిలియన్ డాలర్ల ఇంపోర్ట్స్ ఒక బిలియన్ డాలర్లు అంటే వంద కోట్ల డాలర్లు సో దీన్ని ఒకసారి రూపీస్లోకి కౌంట్ చేసి చూడండి ఎంత ఉందో ఈ ట్రేడ్ వ్యాల్యూ వ్యాపారం గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు రాజకీయాల విషయానికి వద్దాం జియో పాలిటిక్స్ మన దేశానికి మిడిల్ ఈస్ట్తో మొదటి నుంచి కూడా మంచి సంబంధాలే ఉన్నాయి ఇజ్రాయెల్ ఇరాన్కి ఇరైట్కి పడదు అయినా సరే మనం ఇజ్రాయెల్ నుంచి ఆయుధాలని ఇరాన్ నుంచి పెట్రోల్ని కొనుగోలు చేస్తున్నాం అది ఇద్దరికి నమ్మకమైన వ్యక్తిగా చైనా సిల్క్ రోడ్కి కౌంటర్గా మనం ఇరాన్లో చాబార్ పోర్ట్ తీసుకొని అక్కడ దాన్ని డెవలప్ చేస్తున్నాం మన ప్రొడక్ట్స్ ఇక్కడ నుంచి చాబార్ పోర్ట్కి పంపించి అక్కడ నుంచి రైల్వే మార్గంలో ఆఫ్ఘనిస్తాన్ అండ్ యూరప్కి ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం ఇంత స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఉంది ఇరాన్కి ఇప్పటికే చైనా అక్కడ అడుగుపెట్టింది సో ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ మనం కోల్పోగలమా యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఈ దేశంలో మన వాళ్ళు ముప్పై ఐదు లక్షల మంది ఉన్నారు దానికి మనకి చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి ఎంత దగ్గర సంబంధాలు అంటే అక్కడ ప్రధానమంత్రి ఆల్మక్తుం కూతురు తండ్రి బాధ తట్టుకోలేక అక్కడి నుంచి పారిపోయి మన దేశానికి వస్తూ ఉంటే మన దేశం కమాండోస్ని పంపించి మరీ తన షిప్ మీద దాడి చేయించి ఆమెను పట్టుకుని వెనక్కి చెప్పినంత దగ్గర సంబంధాలు దీనికి బదులుగా అగస్తా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ కుంభకోణంలో ఉన్న వ్యక్తిని మనకు అనుకోండి అది వేరే విషయం అంతేకాదు అసలు విగ్రహారాధనని పూర్తిగా వ్యతిరేకించే మతంతో దేశాన్ని నడుపుతున్నా కూడా ఆ దేశంలో అతి పెద్ద హిందూ దేవాలయానికి పర్మిషన్ ఇచ్చారు ప్రతి పూర్తయిపోయింది కూడా అక్కడ కట్టడం సౌదీ అరేబియాతో మనకి సక్రమమైన సంబంధాలే ఉన్నాయి అది అమెరికాకు మొన్నటి వరకు దగ్గర వెళ్ళాలి కానీ ఈ మధ్యకాలంలో చైనాతో అది దగ్గర అవుతుంది చైనా ఇప్పటికే సౌదీ అరేబియాకి బలిస్టిక్ మిజైల్స్ని సప్లై చేస్తుంది ఇప్పుడు ఏకంగా అక్కడే వాటిని తయారు చేసే కర్మాగారాన్ని కూడా పెట్టబోతోంది అంతేనా ఈ మధ్య కాలంలో అమెరికాకి జలకి ఇవ్వటం కోసం సౌదీ అరేబియా తాను ఎక్స్పోర్ట్ చేస్తున్న ఆయిల్ తాలూకా డబ్బుని చైనీస్ యువన్ అదే చైనీస్ కరెన్సీలో తీసుకోవడానికి కూడా మేము రెడీగా ఉన్నామన్నట్టు సంకేతాలు ఇచ్చింది ఇలాంటి పరిస్థితుల్లో మనం సౌదీ అరేబియా వదులుకుంటామా ఇక నుపూర్ మాటల విషయానికి వస్తే ఇంతకన్నా దారుణమైన మాటలు పెద్ద పెద్ద బుక్సే రాశారు చాలామంది అయినా సరే దానికన్నా ఇదే ఎందుకు ఇంత ఇష్యూ అవడానికి కారణం అంటే ఆమె బీజేపీకి అధికార స్పోక్స్ పర్సన్ బీజేపీ ఈ దేశాన్ని పాలిస్తున్న పార్టీ సో ఆ పార్టీ యొక్క అఫీషియల్ స్పోక్స్ పర్సన్ అంటే తాను మాట్లాడే మాట ఆ పార్టీ మాట్లాడినట్టే అంటే ప్రభుత్వం మాట్లాడినట్టే సో అందువలనే ఇది ఇంత రచ్చయింది బీజేపీ ఇప్పుడు వెనక తీసుకుంది కాబట్టి నిర్ణయాన్ని రాత్రికి రాత్రి అది కమ్యూనల్ పాలిటిక్స్ని వదిలేసి ఒక సెక్యులర్ పార్టీగా మారిపోయి శుద్ధపూసైందనుకోవద్దు ఇది ఇంటర్నేషనల్గా ఇబ్బంది కలిగించే పరిస్థితి కాబట్టి ఇక్కడ ఒక వెనక వేసిందంటే అంత మాత్రం చేత బీజేపీ వెనకడుగు వేసిందనో లేక ఈ దేశం చిన్నపోయిందనో లేక మన దేశంలో ఉన్న ముస్లిమ్స్కి ఏదైనా ఇబ్బంది అయితే ఈ దేశాలన్నీ వస్తాయనే ఎవరన్నా భ్రమలో ఉంటే నుంచి బయటకు రండి ప్రపంచంలో ముస్లిమ్స్ మీద దాడులు జరిగిన చంపబడ్డ అణచివేయబడ్డ ఈ దేశాలు ఈ లెవెల్లో స్పందించవు ఎందుకంటే ముస్లిం ప్రాణాల కన్నా ప్రవక్త గౌరవమే వీళ్ళకి చాలా ముఖ్యమైనది ఫ్యాక్ట్ చెక్ కోసం ఒక టెలిగ్రామ్ ఛానల్ రన్ చేస్తున్నాం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద లింక్ ఇస్తాను జాయిన్ అవ్వండి దీంట్లో మీకు ఏదైనా డౌట్ ఉన్న విషయాలని అడిగితే దానికి గల కారణాలను అండ్ అది నిజమా కాదా ఇలాంటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాం ఇది వాటి వీడియో మరోసారి మరో టాపిక్తో కలుద్దాం అంతవరకు సెలవు